what kind of a person you are, Anudeep? Ante meeru you like to be with friends or you want to be alone? Meeru loneliness ishtapadtara, groups lo undatam ishtapadtara, partying ishtapadtara, friends tho tiragatam, shikarlu, cinemalu? Nenu okoka time lo okoka laaga untam, maybe naake teladu, but ఎక్కువ మంది కలవడానికి అయితే ఇష్టపడనండి. బేసిక్ గా నేను ఇష్టపడతా అంటే సాటర్డే పార్టీలు సండే పార్టీలు అట్లాంటిది నాకు బేసిక్ గా సింగిల్ గా ఉండడమే చాలా ఇష్టం అన్నమాట. లేదా చాలా క్లోజ్ సర్కిల్ లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అట్లుంటే హ్యాపీ నేను. మీకంటే ఒక చిన్న స్మాల్ బబుల్ అట్లుంటే వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటారు అంతే అండి. అవును అంతే. ఓకే, ఈ ఎన్వైరన్మెంట్ కాన్షియస్నెస్ ఎప్పటి నుంచి మీకు? ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను చెప్పులు వేసుకోను, దానికి కారణం ఎర్తింగ్ గురించి ఒక ఒక డీప్ ఫిలాసఫీ చెప్పారు మీరు. అవునండి. అది కాకుండా ఈవెన్ మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి బ్రతికే విధానం, మీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్న ధోరణి కనిపిస్తుంది. ఈ కాన్షియస్నెస్ ఎప్పటి నుంచి, ఎందుకు? యాక్చువల్లీ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా హెడ్ఏక్ ఉంటుంది అనమాట, విపరీతమైన హెడ్ఏక్. తర్వాత ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండే నేను చాలా. తర్వాత కొన్ని అంటే రీసెంట్గా కూడా కొన్ని ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కొంచెం హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ అవి చాలా ఉండేది నాకు. తర్వాత నాకు గ్లూటెన్ అనేది ఎలర్జీ అని తెలిసింది నాకు. మీకు ఎలా తెలుసుకున్నారు? గ్లూటెన్ అనేది అంటే ఒకసారి నేను కంటిన్యూగా 2-3 డేస్ వీట్ తిన్నప్పుడు చాలా ఎఫెక్ట్ అయింది అనమాట. సో అప్పటికి నాకు తెలియదు గ్లూటెన్ అనేది ఉంటుంది, అది ఎఫెక్ట్ చేస్తుంది అని. ఓకే. తర్వాత నేను ఏమనుకున్నా అంటే దాన్ని గూగుల్ చేసి సీలియాక్ డిసీజ్ అని ఉంటుంది, సీలియాక్ డిసీజ్ ఉందేమో అనుకొని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు సీలియాక్ డిసీజ్ ఉంది దాన్ని నన్ను ఇది చేయండి అని చెప్పాను. నేను మీరే చెప్పారు బాగుంది మీ డయాగ్నోసిస్. ఓకే, సీలియాక్ ఏం డిసీజ్ అది అని చెప్పి వాళ్ళని తిట్టేటోళ్ళు. ఆయన కూడా ఇంటర్నెట్ లో కలిసి సర్చ్ చేస్తాను. సో అట్లా చాలా చేస్తాను అనమాట గూగుల్లో. ఒక స్టేజ్ లో అంటే నాకు ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు నేను ఒక కాఫీ తాగితే నాకు 2 డేస్ నిద్ర రాదు. నాకు కాఫీన్ అనేది అంత స్ట్రాంగ్ ఇచ్చేస్తుంది నన్ను. అట్ ద సేమ్ టైం ఒక జ్యూస్ కానీ ఏదన్నా తీసుకుంటే అంత కామ్ అయిపోతుంది బ్రెయిన్, అంటే ఎవ్రీథింగ్ నేను ఇమ్మీడియట్ గా ఫీల్ అవుతాను. లాక్టోస్ ఇంటాలరెన్స్ కూడా ఉంది, గ్లూటెన్, లాక్టోస్ ఇంటాలరెన్స్. సో ఇది యాక్చువల్గా ఇది దీని గురించి చెప్తాను మీకు. ఇది అందరికి ఉంటుంది బట్ నాకు మాత్రం తెలిసింది అంతే తేడా. ఓకే, ఇది అందరికి ఇప్పుడు గ్లూటెన్ అనేది ప్రపంచంలో ఎవరికి కూడా పడదు బట్ నాకు క్లియర్గా తెలుస్తుంది అంతే. సో దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అండి, 1996 ఎలెన్ అరోన్ అని ఒక ఆమె హెచ్ఎస్పి అని ఒక థియరీ ప్రపోజ్ చేసింది. హెచ్ఎస్పి అంటే హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ అనమాట. సో 15 ఒక ఇలా నర్వస్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఒక యాంటెన్నా లాగా ఉంటుంది అనమాట. పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా అంత ఇమీడియట్ ఉంటాయి అనమాట వాళ్ళకి. అంటే ఒక హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ అంటే సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు బ్రైట్ లైట్స్ మామూలు వాళ్ళు చూసేది వేరే ఉంటుంది, వీళ్ళు చూసేది వేరే ఉంటుంది అనమాట. లైట్స్ అనేవి చాలా విపరీతంగా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, ఏదైనా వాసన కానీ అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో సెన్సెస్ అనేవి అంత స్ట్రాంగ్గా పనిచేస్తాయి కాబట్టి అంత తీసుకుంటాయి అనమాట అవన్నిటిని. సో ఈజీ కలిసిపోతారు అందుకే హెచ్ఎస్పి పీపుల్లో. ఇంకోటి ఫుడ్ కానీ అది కానీ చాలా ఈజీగా అఫెక్ట్ చేస్తుంది వాళ్ళని. ఓకే, సో మీకు హెడేక్ దగ్గర నుంచి చాలా మైగ్రేన్ పెయిన్ చాలా ఈ నర్వస్ సిస్టమ్ నుంచి వస్తాయి ఇవన్నీ. సో తర్వాత అంటే ఇది సైంటిఫికల్గా ప్రూవ్ కాదు బట్ ఇది ఇంకా దీని మీద ప్రపోజల్ జరుగుతూ ఉంది. సో అప్పుడు నేను దాని మీద కొంచెం బుక్స్ చదివి అంటే హౌ టు థ్రైవ్ అంటే మీరు వరల్డ్ మిమ్మల్ని అంత వరల్డ్ మిమ్మల్ని అంత ఇచ్చేస్తాం అంటే మీరు ఎట్లా బతకాలనే దాని మీద బుక్ ఉందన్నమాట ఒకటి. అది చదివినప్పుడు మీరు హైలీ సెన్సిటివ్ పీపులా కాదని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఒక హైలీ సెన్సిటివ్ పీపుల్ అని తెలిసిన తర్వాత అప్పుడు నేను ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చాను అనమాట. నేను అంతకుముందు బ్లైండ్గా ఇది పడితే తినడము బట్ ఇప్పుడు లెక్కలు వేసుకొని మెగ్నీషియం ఎంత కావాలి, పొటాషియం ఎంత కావాలని చెప్పి వేసుకొని అంటే చెప్తున్నాను నేను ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో చాలా జాగ్రత్తగా తినవలసి ఉంటుంది. షుగర్ అనేది చాలా ఇది చేస్తుంది, షుగర్ మీకు మైదా గురించి తెలుసు. మైదా అనేది ఎంత ఎనర్జీ. సో అప్పటి నుంచి కంప్లీట్గా రీసెర్చ్ చేసి మార్నింగ్ కానీ మధ్యాహ్నం ఇక ప్రతిదీ యూజ్ అవుతుంది, ఇది నాకు యూజ్ అవుతుంది అంటే తప్ప ఇక నేను తినేది లేదనమాట. సో అది అంటే హెచ్ఎస్పి నాకు దాని మీద సినిమా కూడా చేద్దాం అని ఉంది. ఒక హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ ఒక ఫిమేల్ సెంట్రిక్ లాగా పెట్టి ఒక అమ్మాయి వరల్డ్ మొత్తం ఎట్లా అంటే ప్రతి చిన్న విషయం అఫెక్ట్ చేస్తుంది అనమాట ఫిజికల్గా మెంటల్గా. సో చాలా జాగ్రత్తగా బతకాల్సి వస్తుంది. సో దీని మీద ఒక సినిమా చేద్దామని ఉంది నాకు, మేబీ అది చాలా మందిని హీల్ చేస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఇంకా దాని మీద రీసెర్చ్ చేస్తున్నా, చూడాలి.